ఎన్ అంటే ఓ నటనాలయం, ఆయన ఓ నటరాజు నటసింహుడు. టి అంటే తారామండలం, అందులో ఆయన ఓ ధృవతార. ఆర్ అంటే రాజశ్రీ రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. వామ్మో నాయన, ఏంది డైలాగు? బాలయ్యబాబు తప్ప ఈ కాలంలో ఎవ్వరు చెప్పలేరేమో. ఎన్టీఆర్ పేరు గొప్పతనం చెప్తందుకే ఇంతుంటే, ఇక ఆయన మీద తీసే సినిమా అంటే మాటలా. 100 సినిమాలను రోట్లేసి 100 ఒక్క సినిమాను బయటకు తీయాలంటే ఎంత కష్టం. రాముడు ఆయననే నాయే, రావణుడు ఆయననే నాయే, అర్జునుడు ఆయననే, కర్ణుడు ఆయనే, అరెస్టు చేసే పోలీసు ఆయనే, తీర్పులిచ్చే జడ్జి ఆయనే. ఇట్లా చెప్పుకుంటూ పడితే ఓ పొంటె పడుతుంది. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే, ఎన్టీఆర్ జీవితం మీద తీస్తున్న సినిమాల ట్విస్టులు ఉంటాయో ఉండయో తెలియదు, కానీ సినిమా తీసేట్ల మాత్రం ట్విస్టులు సురువైనాయి. తేజ్ అన్న డైరెక్షన్లా 4 రోజుల కింద షూటింగ్ సురువైంది కదా, కానీ ఇప్పుడు అంత పెద్ద సినిమాని తీస్తున్న నాతోని కాదు అని చేతులు మీదికి లేబట్టిండు. కొత్త డైరెక్టర్ పెట్టుకునే పనులు ఉన్నాడు బాలయ్య బాబు. ఏ ముహూర్తంలో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందో కానీ అప్పుడు ఎవలెవలు ఏమేమి మాట్లాడినరో ఇప్పుడు అవే నిజమైతున్నాయి చిత్రంగా. నేను ఫస్ట్ నన్ను నడిచి అడిగితే నేను కరెక్ట్ కాదేమోనండి, ఆయన లెవెల్కి నేను తీయలేనేమో అన్న. అప్పుడు నువ్వు అనుకున్నదే ఇప్పుడు బాలయ్య బాబు అనుకున్నట్టుండు. వచ్చింది దీన్ని ఎలాగోలా నిలబెట్టి బాగా చేస్తానని ట్రై చేస్తున్నా, ఏమైనా చిన్న తప్పులుంటే తర్వాత క్షమించాలి మీరు. నాయన సినిమాల తప్పులుంటే బాలయ్య బాబు క్షమించడు కాక క్షమించడు అని మేము గాదినమే చెప్పినాం. కొత్తగా ఏ డైరెక్టర్ని పెట్టుకునేది ఇంకా నిక్రం కాలేదు, కానీ రామారావు సార్తోని ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకేంద్రుడు రాఘవేందర్రావు బిఏసార్ పేరు అయితే భగ్గిన పడుతుంది. చిత్రం ఏంటంటే నెల కింద జరిగిన షూటింగ్ మీటింగ్ లా పెద్ద మనిషి ఏం కోరిండో ఇనుండ్రి. ఈ సినిమాలో ఒక్క షాట్ అయినా రామారావుని డైరెక్ట్ చేసే అవకాశం కావాలి. మొత్తం సినిమాకే డైరెక్టర్ అవుతాడేమో పో. ఒకవేళ రాఘవేందర్రావు సార్ కాకుండా ఇంకెవరన్నా తీసుకుంటాడో కూడా తెలియదు. లేకుంటే ఎహే మా నాయన జీవితం మీద సినిమా, నేను హీరో, ఇంకొకరు నాకు డైరెక్షన్ చేసుడేంటి అని బాలయ్య గారే డైరెక్టర్ అయితే.